స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఎస్ స్టూడెంట్స్ మనకి ఇప్పటివరకు పాఠంలో ఏడు పార్ట్స్ అందులో ఎన్ని పార్ట్స్ అయినాయి ఎయిట్ పార్ట్స్ అయినాయి కాబట్టి అవన్నీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను పాఠం చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్ మరియు దాని తర్వాత ఇంకేముందో మనం నేర్చుకుందాం మనం సెకండ్ లెసన్లో ఉన్నాము మన సెకండ్ లెసన్ ఏంటిది ఆడిన మాట ఆడిన మాటలో ఎన్ని పార్ట్స్ అయినాయి ఇప్పటివరకు ఏడు పార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకేముందో మనం పాఠంలో చూద్దాము ఆవు ఏ విధంగా తన త్యాగానికి సిద్ధమైందో ఏ విధంగా త్యాగం చేస్తుందో ఏదో మనము నేర్చుకుందాం స్టూడెంట్స్ పాఠంలోనికి వెళ్దాం యా స్టూడెంట్స్ పాఠంలో ఈరోజు ఏముందో మనం చూసాము దయ కలిగిన ఆ ఆవు ఏ ఆవు తను ఏమనుకుంది దూడను పాలిచ్చి మళ్ళీ తిరిగి వస్తానని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏం చేసింది బట్మిలాడడం జరిగింది కదా స్టూడెంట్స్ ఈరోజు ఏం చేస్తుందో చూసాం దయ కలిగిన ఆ పులి పోయి నీ దూడకు కడుపు నిండా పాలిచ్చిరా ఎవరంటున్నారు ఇక్కడ యహ కోన్ బొర్రే దూడకు యానే యహ గాయకు కోన్ బొర్రే షేర్ బొర్రేకే తుమ్ జావ్ అప్నే బచ్చేకు పేట్ భర్ దూధ్ దేకర్ లౌట్ ఆవ్ బొర్రే క్యూంకే ఉన్న రోయ రే థే నా ఉన్కే సామ్నే హా తో గిడిగిడా రే థే ఇస్లియే ఉన్న క్యా బోలే జావ్ ఘర్కు బోల్కర్ బోలే నిన్ను చూస్తే జాలి కలుగుతుంది అని అన్నది జాలి బోలేతో క్యా యహా పర్ జాలి బోలేతో దయా దూస్రోంకే ఉప్పర్ రహమానా జాలి బోల్తో క్యా రహం జాలి కలుగుతుంది అని అన్నది వడివడిగా ఆ దేనువు తన దూడను చేరింది దేనువు బోల్తో కోని యహా పర్ దేనువు బోల్తో ఆవు ఆవు కిస్కే పాస్ గే అప్నే దూడ దూడ బోల్తో క్యా ఛోటే సే బచ్చేకే పాస్ గై దాన్ని కడుపు నిండా పాలిచ్చింది ఏం చేసింది కడుపు నిండా పాలివ్వడం జరిగింది ఎవరు ఆవు ఆవు తన దూడని ఏం చేసింది కడుపు నిండా పాలివ్వడం జరిగింది దాన్ని ఒళ్ళంతా నిమురుతూ నిమరడం వల్లకే సహలానా నిమరడం వల్లకే సహలానా నిమురుతూ దుష్టులకు దూరంగా నుండు కొన్బొర్రయ్యే అప్నే మా బచ్చకు బొర్రికే దుష్మనోసతో దూర్రహకరో దుష్టులకు దూరంగా నుండు ఎల్లా వేళలా నిజాయితీతో నుండు ఏమంటుంది నిజాయితీ వాళ్ళతో క్యా హమేషా సచ్చాయికి రాహ పర్ తుమ్ చలో దుష్మనోసే దూర్ రహో ఆర్ హమేషా సచ్చాయికి రాహ చలో బుల్కర్ బొర్రే సత్ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ సత్ప్రవర్తన యానే అప్నే ఆదత్కో అచ్చి రక్తే హువే చేస్తూ పేరు తెచ్చుకో ఆర్ క్యా బొర్రే అప్నే నామ్కు తుమ్ కమావు అప్నా ప్రవర్తన యానే అప్ని రహన్ సహన్ అచ్చా రఖో దూసరంకే సాత్ ఆర్ అచ్చా నామ్ తుమ్ కమా వల్కర్ బొర్రే అంటూ బదులు చెప్పింది వదలలేక లేగదూడను వదిలి పులి దగ్గరకు వెళ్ళింది ఆ చోడనా నే చాహరి లేకిన్ అప్నే బచ్చుకు బహుత్ దుఃఖ్సే చోడ్తే చోడ్తే క్యా కరీ వో వహాం పర్ షేర్ కే పాస్ చలే గయి తో యహాం పర్ యే పార్ట్ మే క్యా సమజ్ మే ఆప్కు యహాం పర్ జిస్ తరీఖే సే యహాం షేర్ కు జిస్ తరీఖే సే ఇన్హోనే అప్నీ బాత్ కే లియే ఖాయం కియా ఆర్ క్యా కర్నే లగి షేర్ కే పాస్ ఫిర్ లౌట్నే లగి అప్నే బచ్చే కు పేట్ భర్ దూధ్ పిలాతే హువే క్యా క్యా సమజాయి యహాం పర్ కే తుమ్ దుష్మనో కే నజ్దీక్ నహీ జానా అచ్చా ప్రవర్తన్ రఖనా దూస్రోం కే ప్రతి హమేషా సచ్చాయి బోల్నా ఆర్ కిసీ సే భీ బురీ సోహబత్ మే నహీ రహనా బోల్కర్ యే సబ్ బాతే సమజాతే హువే నో క్యా కరే షేర్ కే పాస్ చలే గయే నేను మళ్ళీ చదువుతాను చూడండి స్టూడెంట్ దయ కలిగిన ఆ పులి పోయి నీ దూడకు కడుపు నిండా పాలిచ్చిరా నిన్ను చూస్తే జాలి కలుగుతుంది అని అన్నది వడివడిగా ఆ దేనువు తన దూడను చేరింది దాని కడుపు నిండా పాలిచ్చింది దాని ఒళ్ళంతా నిమురుతూ దుష్టులకు దూరంగా నుండు ఏమంటుంది ఇక్కడ దాని ఒళ్ళంతా నిమురుతూ దుష్టులకు దూరంగా నుండు ఎల్లవేళలా నిజాయితీతో నుండు సత్ప్రవర్తనతో మంచి పనులను చేస్తూ పేరు తెచ్చుకో అంటూ బుద్ధులు చెప్పింది వదలలేక లేగదూడను వదిలి పులి దగ్గరకు వెళ్ళింది తో యహాపర్ నేను ఈ పాఠం ఏదైతే చదివానో మీరు కూడా దీనిని చదివి దాన్ని నా వెంట చదవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్ మళ్ళీ లెసన్లో ఇంకేముందో నేను తర్వాత క్లాస్లో మళ్ళీ చెప్తాను ఇక్కడ ఏమేమి హార్డ్ వర్డ్స్ ఉన్నాయో నేను టిక్ చేస్తాను కాబట్టి మీరు ఏం చేయాలో చక్కగా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాసి పాఠం చదివి నేర్చుకొని నాకు పెన్నుతోటి రాసి సెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను స్టూడెంట్స్ ఇక్కడ నేను కొన్ని హార్డ్ వర్డ్స్ టిక్ చేస్తాను చూడండి కఠిన పదాలు కడుపు నిండా ఫస్ట్ ఏంటిది కడుపు నిండా పాలిచ్చి జాలి నెక్స్ట్ వడివడిగా దేనువు కడుపు నిండా ఒళ్ళంతా నిమురుతూ దుష్టులకు ఎల్లవేళలా నిజాయితీ
సత్ప్రవర్తన. బుద్ధులు వదలలేక దగ్గరకు వెళ్ళింది. యా స్టూడెంట్స్, ఇక్కడ హార్డ్ వర్డ్స్ నేను ఏవైతే టిక్ చేశానో అవి మీరు చక్కగా రాసి నాకు సెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. ధన్యవాదాలు.